సిరుల మాగాణి సింగరేణి పుట్టినిల్లుగా శ్రీరాముడు నడయాడిన దక్షిణ అయోధ్యగా గలగలపారే జీవనది గోదావరితో కిన్నెరసాని అందాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేకత సంతరించుకుంది రాజకీయంగానూ భద్రాద్రి జిల్లా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా రాజకీయ ముఖ దూరదర్శన్ అందిస్తున్న పోల్ పాయింట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉండేది తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న భద్రాద్రి పేరును కలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు చేశారు నల్ల బంగారానికి ఈ జిల్లా పుట్టినిల్లు గ్రానైట్ పాలరాయి వంటి నిక్షేపాలు కూడా జిల్లాలో ఉన్నాయి శ్రీ సీతారాముల దివ్యక్షేత్రం భద్రాద్రి పాపికొండలు ఈ జిల్లా పర్యాటక ప్రాంతాలు భద్రాద్రి జిల్లాలో ఇరవై మూడు మండలాలు రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి శాసనసభ నియోజకవర్గాలుగా కొత్తగూడెం అశ్వరావుపేట ఇల్లందు పెనపాక భద్రాచలం ఉన్నాయి కొత్తగూడెం ఒకటే జనరల్ స్థానం కాగా మిగతా నియోజకవర్గాలన్నీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన వనమాని ఈసారి అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని సిపిఐ కోరుతోంది కూనంనేని సాంబశివరావు మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద డివిజన్గా ఉన్న భద్రాచలం తెలంగాణ ఏర్పడిన తరువాత చిన్న మండలంగా మారింది రెండు పద్నాలుగు ఎన్నికల్లో సిపిఎం నుంచి సున్నం రాజయ్య రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ అభ్యర్థి పొదం వీరయ్య విజయం సాధించారు ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదిం వీరయ్యకు టికెట్ లభించగా బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు బీజేపీ నుంచి కుంజా ధర్మారావు బరిలోకి దిగుతున్నారు మరోసారి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని హస్తం పార్టీ చూస్తుండగా తొలిసారి గులాబీ జెండా ఎగురవేయటానికి ఆ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తోంది వామపక్షాల పొత్తు ఖరారైతే కాంగ్రెస్కు అదనపు బలం చేకూరుతుంది కాగా సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లుగా ఇల్లందు నియోజకవర్గం విరాజిల్లుతోంది సిపిఐఎ న్యూ డెమోక్రసీ తరఫున ఐదు సార్లు గుమ్మడి నర్సయ్య ఇల్లందు నుండి శాసనసభకు ఎంపికయ్యారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య రెండు వేల పద్దెనిమిదిలో బాను హరిప్రియ నాయక్ విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ నుండి కోరం కనకయ్య టికెట్ ఆశిస్తున్నారు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు బీజేపీ టికెట్పై నాయక్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న పినపాక రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పాయం వెంకటేశ్వర్లు ఈ స్థానం నుండి ఎమ్మెల్యే అయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థిపై పద్నాలుగు వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు ఇరవై వేల ఓట్లతో ఈ స్థానాన్ని కయసం చేసుకున్నారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ తరఫున ఈసారి కూడా పోటీ పడుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లను పార్టీ ఖరారు చేసింది మరోసారి ఈ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ పడుతుండటం విశేషం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన అశ్వరావుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరుగ్గా మూడుసార్లు ఓటర్లు విభిన్న తీర్పునిచ్చారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి మిత్రసేన రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున తాటి వెంకటేశ్వర్లు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపొందారు గత ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావు పదమూడు వేలకు పైగా మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై నెగ్గారు అయితే తరువాత వారిద్దరూ టీఆర్ఎస్లో చేరారు ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వం ఆయనకి టికెట్ కేటాయించింది ప్రతిసారి కొత్త అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్న అశ్వరావుపేట ప్రజలు అదే ఆనవాయితీని కొనసాగిస్తారా అన్నది ఆసక్తిగా మారింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్